సార్ నమస్తే, వెల్కమ్ టు ది షో. పిల్లలకి సంబంధించి కాబట్టి ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు దీనికి. అంటే కరోనా ఎప్పుడైతే పాండమిక్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి అవేర్నెస్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎన్ని షోస్ చేసినా ఇంకా డౌట్స్ ఉంటున్నాయి సబ్స్క్రైబర్స్ కి కావచ్చు, పబ్లిక్ కి కావచ్చు. సో ఈరోజు మరొకసారి అదే అంశం అయినప్పటికీ చాలా కొత్త అంశాన్ని ఈరోజు మనం చర్చించబోతున్నాం. అందులో మీ ఆర్టికల్ నేను చూశాను, లైక్ మీకు వచ్చిన క్వశ్చన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. సో దానిపైన ప్రధానంగా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం సార్. సో థర్డ్ వేవ్ వచ్చిందా, వస్తుందా, వస్తే పిల్లలకే ఎఫెక్ట్ అవుతుందా అనే ప్రశ్నకి మీరేం సమాధానం చెప్తారు? ఈ సమాజంలో ఎవరైనా ఎక్కువ ఎవరి గురించి భయపడతారంటే పిల్లల గురించి భయపడతారు. నేను కావచ్చు, మీరు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, తమ తమ ఇళ్లలో ఉన్న పిల్లల గురించి ఎక్కువగా భయపడుతూ ఉంటారు. సో ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు అందరూ భయపడ్డారు. అంటే ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు ఏంటిదంటే అసలు కరోనా అంటే ఏంటిదో ఎవరికి తెలియదు, అసలు అది మనిషిని ఏ రకంగా ఇబ్బంది పెడుతుంది, ఎంతవరకు ఇబ్బంది పెడుతుంది అనే అటువంటి అంశం ఎవరికి తెలియదు. అందువల్ల ఆ రోజుల్లో అందరూ కూడా ఒక రకమైనటువంటి భయాందోళనలో ఉన్నారు. కానీ లక్కీగా ఇండియాలో చాలా తక్కువ కేసులతో, అంటే ప్రపంచంలో ఏ దేశంతో కంపేర్ చేసినప్పటికి కూడా ఇటలీ, స్పెయిన్ అటువంటి దేశాల్లో మోర్టాలిటీ రేట్ వచ్చేసి 12% ఉండేది. భారతదేశంలో మోర్టాలిటీ రేట్ 1% కొద్దిగా అటు ఇటుగా వెళ్ళిపోయింది. కానీ మనం చేసిన ఏకైక పొరపాటు ఏంటంటే ఫస్ట్ వేవ్ వచ్చిన తర్వాత మనం దాన్ని ఈజీగా గెలవగలిగాం. వ్యాక్సిన్ మనకు అందుబాటులో రానప్పటికి కూడా మనం గెలవగలిగాం. భారతదేశంలో సహజంగా ఉండే అటువంటి ఇమ్యూనిటీ, భారతదేశంలో ఉండే వాళ్ళందరికీ చిన్నప్పటి నుంచే రకరకాలైనటువంటి రోగ నిరోధకత ఉంటుంది అనే అటువంటి ఒక రకమైనటువంటి అపోహలో, భ్రమలో మనం ఉండడం మూలంగా మనం సెకండ్ వేవ్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఎప్పుడైతే సడన్ గా సెకండ్ వేవ్ వచ్చిందో మనందరం కూడా ఒక రకమైనటువంటి ప్యానిక్ లోకి వెళ్ళిపోయాం. ఎప్పుడైతే ఒక రకమైనటువంటి ప్యానిక్ లోకి వెళ్ళిపోయామో దాన్ని ఎదుర్కోవడం కష్టమైంది. సరే, ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు, ప్రజలు తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు, మీలాంటి వారు చేస్తున్నటువంటి కృషి మూలంగా కావచ్చు ప్రజల్లో అవగాహన పెరిగింది. ఇప్పుడు సెకండ్ వేవ్ అనేది డౌన్ స్టేజ్ లో ఉంది. అంటే మనం ఒకప్పుడు రోజుకు 400,000 కేసులు చూసాం భారతదేశంలో. అటువంటిది ఈ రోజు 1.2 lakhs. అంటే ఈ రోజు కూడా పేపర్లో కనుక చూస్తే 65% కేసెస్ తగ్గిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఈ సమయంలో సమాజం అంతా ఒక రకమైనటువంటి పుకారు బయలుదేరింది. ఏంటిదంటే త్వరలో థర్డ్ వేవ్ రాబోతుంది. ఆ థర్డ్ వేవ్ అనేది కేవలం పిల్లల మీదనే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అనేటువంటి ఒక రకమైనటువంటి భయానకమైనటువంటి వాతావరణం అనేక పత్రికల్లో కావచ్చు, టీవీ ఛానల్లో కావచ్చు, లేకపోతే వాట్సాప్ మీడియాలో కావచ్చు, ఈ విధంగా అనేక ఛానల్స్లో కనిపించడం మూలంగా తల్లిదండ్రులందరూ కూడా భయాందోళనలో ఉన్నారు. అయితే ఇక్కడ నా దగ్గర ఒక స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ఇది నేను సొంతగా తయారు చేసింది కాదు, ప్రభుత్వం విడుదల చేసినటువంటి స్టాటిస్టిక్స్ కనుక మనం గమనిస్తే ఇక్కడ ఫస్ట్ వేవ్ కి సెకండ్ వేవ్ కి ఉన్నటువంటి కంపారిజన్, ఇది 0 to 10 years కనుక తీసుకుంటే ఫస్ట్ వేవ్ లో 4% ఎఫెక్ట్ అయితే సెకండ్ వేవ్ లో 3% ఎఫెక్ట్ అయ్యారు యాక్చువల్ గా. అంటే ఫస్ట్ వేవ్ కన్నా సెకండ్ వేవ్ లో 1% కేసులు తగ్గడం జరిగింది. అట్లాగే 11 to 20 కనుక చూస్తే ఫస్ట్ వేవ్ లో 8% ఉంటే సెకండ్ వేవ్ లో కూడా 8% ఉంది. అంటే తేడా ఏం లేదు. అంతకన్నా పై స్థాయి వాటి గురించి నేను ఈ రోజు వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే మనం ఈ రోజు చిన్నపిల్లలకు సంబంధించినటువంటి టాపిక్ ఏం మాట్లాడుకుంటున్నాం కాబట్టి పెద్దవాళ్ళలో ఏ రకంగా అది ఎఫెక్ట్ చేసింది అనేది మనకు అప్రస్తుతం. సో మనం కేసుల విషయానికి గనక చూస్తే ఫస్ట్ వేవ్ లో ఏ రకంగా ఉందో సెకండ్ వేవ్ లో కూడా అదే రకంగా ఉంది. ఫస్ట్ వేవ్ లో ఎంత శాతం పిల్లలు ఎఫెక్ట్ కావడం జరిగిందో సెకండ్ వేవ్ లో కూడా అదే శాతంలో పిల్లలు ఎఫెక్ట్ కావడం జరిగింది. పెద్దగా ఏం తేడా లేవు. పోనీ మరణాల శాతానికి వెళ్ళి గనక చూస్తే ఫస్ట్ వేవ్ లో 0 to 10 years మధ్యలో చనిపోయిన పిల్లల శాతం 0.27% అయితే సెకండ్ వేవ్ లో వచ్చేసి 0.34%. 11 to 20 years మధ్యలో కనుక చూస్తే 0.53%, ఫస్ట్ వేవ్ లో కనుక చూస్తే 0.31% అనేది సెకండ్ వేవ్ లో ఉంది. అంటే మనం అటు కేసుల పరంగా చూసినా లేకపోతే మరణాల పరంగా చూసినా కూడా ఫస్ట్ వేవ్ కి సెకండ్ వేవ్ కి పెద్ద డిఫరెన్స్ అనేది ఏమీ లేదు. సరే, మన భారతదేశం విషయాన్ని పక్కకు పెడదాం. ప్రపంచంలో చాలా దేశాల్లో ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ రావడం జరిగింది. కొన్ని దేశాల్లో థర్డ్ వేవ్, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా లాంటి దేశాల్లో, బ్రెజిల్ లాంటి దేశాల్లో, స్పెయిన్ లాంటి దేశాల్లో, ఫ్రాన్స్, ఇటలీ లాంటి దేశాల్లో కొంతవరకు థర్డ్ వేవ్ కూడా రావడం జరిగింది. ఫస్ట్, సెకండ్, థర్డ్ వేవ్ డెమోగ్రఫీస్, ఇందాక ఇంటర్వ్యూ కన్నా ముందు కూడా నేను కాసేపు వాటిని గమనించడం జరిగింది. డెమోగ్రఫీస్ అంటే ఏజ్ వైజ్ గా కరోనా వైరస్ ఏ రకంగా ఇన్ఫెక్ట్ చేస్తుంది అనేది కనుక చూస్తే ఫస్ట్ వేవ్ కి, సెకండ్ వేవ్ కి, థర్డ్ వేవ్ కి పెద్ద తేడా ఏం లేదు పర్సంటేజ్ వైజ్ గా చూస్తే. సో మనం రాబోయే థర్డ్ వేవ్ ఏదైతే ఉందో ఏ వైరల్ ఇన్ఫెక్షన్ చూసినా వేవ్స్ లాగా వస్తాయండి. ఫస్ట్ వేవ్ ఉంటుంది, సెకండ్ వేవ్ ఉంటుంది, థర్డ్ వేవ్ ఉంటుంది, ఫోర్త్ వేవ్ కూడా ఉండొచ్చు.
కాకపోతే ఇప్పటికిప్పుడు మనం థర్డ్ వేవ్ సివియారిటీని, దాని తర్వాత మాట్లాడతాను నేను, థర్డ్ వేవ్ సివియారిటీని మనం ఇప్పటికే అంచనా వేయలేం. కానీ తల్లిదండ్రులందరికీ, నేను కూడా ఒక తండ్రిని, నాకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు, మా ఇండ్లలో ఉండేటువంటి తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళకు చెప్పినట్టే ఈ షో చూస్తున్నటువంటి తల్లిదండ్రులందరికీ నేను విజ్ఞప్తి చేసేటువంటి అంశం ఏంటిదంటే, దయచేసి థర్డ్ వేవ్ గురించి ఆందోళన చెందకండి. థర్డ్ వేవ్ కేవలం పిల్లల మీదనే చూపిస్తుంది, పనిగట్టుకొని పిల్లల కోసమే థర్డ్ వేవ్ వస్తుంది అనేటువంటి అపోహలు మాత్రం దయచేసి నమ్మకండి. ప్రస్తుతానికి అయితే థర్డ్ వేవ్ గురించి పిల్లలు కానీ పిల్లల తల్లిదండ్రులు కానీ ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు.